హలో అండి, నమస్తే. నేను డాక్టర్ శిల్ప, ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్ కొండాపూర్. నేను ఈరోజు మాట్లాడదలుచుకున్న టాపిక్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, ఎలా రిజెంబుల్ అవుతుంది, ఎలా కనిపిస్తుంది అనేది చాలామంది అడుగుతారు. అంటే ఎండోమెట్రియోసిస్ అనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి యూట్రస్ బయట కానీ, యూట్రస్ గర్భసంచి గోడల మధ్యలో కానీ ఎండోమెట్రియోసిస్ ఉన్నట్టయితే దాన్ని అడినోమయోసిస్ కింద కన్సిడర్ చేస్తాం. ఆపోకే అంటే లీషన్ వైజ్. ఇది ఎండోమెట్రియోసిస్ అనేది సిండ్రోమ్, దీని డిసీజ్ పేరు ఎండోమెట్రియోసిస్ అంటారు. అంటే ఏదైతే గర్భసంచి లోపల ఉండే పొరలో ఉండే టిష్యూ చేంజెస్ అనేది గర్భసంచి బయట కూడా కొన్ని ఆర్గాన్స్ మీద, అంటే అది పేగు మీద ఉండొచ్చు, మూత్ర సంచి మీద ఉండొచ్చు, లేదా రెక్టమ్ మీద, ఇంటెస్టైన్స్ మీద, రెక్టమ్ మీద, మళ్ళీ ఫాలోపియన్ ట్యూబ్స్ అంటే గర్భసంచి నాళాలు ఉంటాయి కదా, నాళాల మీద కానీ, ఓవరీస్ మీద కానీ టిష్యూ చేంజెస్ వచ్చినప్పుడు, అంటే పొరలోని భాగము మార్పులు అనేది మిగతా ఆర్గాన్స్ మీద కనుక డెవలప్ అయినట్టయితే ఆ టిష్యూ వల్ల దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. బేసిక్గా ఎండోమెట్రియోసిస్ అంటే చేంజెస్ ఆఫ్ ది టిష్యూ. ఇది ప్రతి నెల మనకి నెలసరి వచ్చిన టైంలో సేమ్ రకమైన తేడాలు, హార్మోన్ తేడాలు అనేది ఎక్కడైతే ఎండోమెట్రియోటిక్ డిపాజిట్స్ అనేది ఉన్నాయో అక్కడ కూడా సిమిలర్ టైప్ ఆఫ్ చేంజెస్ అనేది మొదలవుతాయి. సో అలా మొదలైనప్పుడు అక్కడ కూడా చిన్నపాటి బ్లీడింగ్ కలెక్షన్, బ్లడ్ కలెక్షన్గా బ్రౌనిష్ కలర్ డిపాజిట్స్ లాగా అలా కనిపించడం అనేది జరుగుతుంది. సో దీనికి ఎలా కనిపిస్తుంది, పేషెంట్కి ఎలా తెలుస్తుంది, పేషెంట్ కంప్లైంట్ బేసిక్గా ఏముంటాయి, ఈ ఎండోమెట్రియోసిస్ అనేది అప్పీర్ అయ్యేది అంటే తెలిసేది క్లినికల్ ఫీచర్స్ వైజ్ సిమ్టమ్స్ వచ్చేసి క్రానిక్ పెల్విక్ పెయిన్, అంటే పర్సిస్టెంట్గా లోవర్ అబ్డామెన్ పెయిన్, కింద అబ్డామెన్ పెయిన్ ఉంటుంది మేడం, చిన్న పొత్తి కడుపులో ఎప్పుడుగా నొప్పిగా ఉంటుంది, అది పీరియడ్కి సంబంధం లేకుండా ఉంటుంది. కొంతమందికి పీరియడ్ టైంలో స్పెసిఫిక్గా సివియర్ పెయిన్ వస్తుంది మేడం, అసలు తట్టుకోలేకపోతున్నాము, బ్యాక్ పెయిన్ వస్తుంది, లేదా మోషన్స్లో, యూరిన్లో ఫ్రీక్వెన్సీలో కానీ ఇబ్బంది అవుతుంది, వెళ్ళినప్పుడు నొప్పి వస్తుంది పీరియడ్ టైంలో అని, ఇలాంటి సిమ్టమ్స్ బేసిక్గా నొప్పి సిమ్టమ్ అనేది నొప్పిలాగా కనిపిస్తుంది. సో కొంతమందికి వామిటింగ్స్ కూడా ఉంటాయి, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు, లేదా అరుగుదల తగ్గడము, ఇవన్నీ కూడా దానికి రిలేటెడ్. సో ఈ సిమ్టమ్స్తో పాటు మనకి డయాగ్నోస్టిక్ ఎలా కన్ఫర్మ్ చేయడము, అంటే ఎండోమెట్రియోసిసా కాదా అనేది తెలియాలి అంటే స్క్రీనింగ్ వైజ్ వచ్చేసి స్కాన్ అనేది కొంతవరకు మనకి రికగ్నైజేషన్ వస్తుంది. సో దాంతోపాటు స్కాన్లో కనుక ఎవ్రీథింగ్ కొంచెం డిపాజిట్స్ ఉన్నాయి అని తెలిసినట్లయితే అడ్వాన్స్డ్ స్క్రీనింగ్, అంటే సిటీ కానీ ఎంఆర్ఐ కానీ అవసరం పడితే డిపాజిట్ సైజుని బట్టి ఎక్కువగా ఉన్నట్టయితే స్టేజ్ వైజ్ డిటర్మైన్ మీకు అడ్వైజ్ చేస్తారు. సో అలా కాకుండానే కన్ఫర్మేటరీ వచ్చేసి లాప్రోస్కోపిక్ అప్రోచ్ ద్వారా లోపల కెమెరా గైడెడ్ ప్రొసీజర్, లాప్రోస్కోపీ అంటే కెమెరా గైడెడ్ ప్రొసీజర్ తోటి లోపల అవయవాలన్నింటికీ కూడా అడ్హెషన్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే అతుక్కొని ఈ ఎండోమెట్రియోటిక్ డిపాజిట్స్ తోటి యూట్రస్తో పాకి అతుక్కోవడం, బ్లాడర్ అతుక్కోవడం, లేదా బ్లాడర్కి నుంచి రెక్టమ్కి కానీ అతుక్కొనేవి ఉన్నాయా, అడ్హెషన్స్ అనేది ఉన్నాయా అనేది కెమెరా గైడెడ్, అంటే లాప్రోస్కోపీ ద్వారా తెలుసుకొని, లాప్రోస్కోపీ లేదా హిస్టరోస్కోపీ ద్వారా తెలుసుకున్నట్టయితే దాని రకమైన ట్రీట్మెంట్, అంటే తీసేయాల్సిన అవసరం ఉందా లేదా, హయ్యర్ యాంటీబయోటిక్ ఎంతవరకు తీసేస్తే, కొంతవరకు మాత్రమే తీయగలుగుతాం, తర్వాత హయ్యర్ లెవెల్ ఆఫ్ యాంటీబయోటిక్స్ పెట్టుకున్నట్టయితే కూడా బాగా రెస్పాండ్ అయ్యి దాని డిపాజిట్స్ అనేది, సివియారిటీ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అనేది మెల్లిగా తగ్గుతూ వస్తుంది. ఒకవేళ చాలా ఎక్కువగా ఉన్నట్టయితే అడ్హెలైసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, బికాస్ అది క్రానిక్గా చాలా లాంగ్ టైం ఉన్నప్పుడు ఆ టిష్యూ చేంజెస్ అనేది ఒక్కోసారి లోపలికి వెళ్ళిపోయి బాగా ఇబ్బందిగా, అంటే నొప్పి క్రానిక్ పెయిన్ కాస్త ఇన్ఫెక్షన్ స్టేటస్ పెరిగేసి దానివల్ల క్యాన్సరస్ లీజన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో అంతవరకు చేసుకోకుండా చిన్నగా పెయిన్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన టెస్ట్ కానీ అవి చేసుకున్నట్టయితే రూల్అవుట్ చేసుకుని, ఆ రకమైన రూల్అవుట్ చేసుకున్న తర్వాత అవసరమైతే లాప్రోస్కోపీ ప్రొసీజర్ అడ్వైస్ చేస్తే కనుక ఎందుకు లాప్రోస్కోపీ అని అనుకోకుండా, ఎందుకు
దీన్ని తెలుసుకోవడానికి అనేది తెలుసుకుంటే మీరు వెంటనే యాక్షన్ అనేది తీసుకోగలుగుతారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయొచ్చండి. థ్యాంక్ యూ. నమస్తే.